సో ఆపరేషన్ టోటల్గా ఒక డిఎస్పీ గారు అండ్ ఒక ఇద్దరు ఇన్స్పెక్టర్స్ అట్లానే టోటల్గా ఒక ఎస్ఐ అండ్ 4 SIs అండ్ 3 ASIs 10 HCs 53 PCs ఉమెన్ పీసీస్ 2 HCs 13 88 స్టాఫ్ మెంబర్స్ ఈ సిఏఎస్ఓ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ డాక్యుమెంట్ లెస్ వెహికల్స్ని సీజ్ చేశాం. మొత్తం 2 కార్స్, 4 ఆటోస్, 27 బైక్స్, టోటల్గా 37 బైక్స్ని తీసుకోవడం జరిగింది. సస్పెక్ట్స్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ 10 మెంబర్స్ సస్పెక్ట్స్ని మనం తీసుకున్నాం. అట్లానే గుట్కా కూడా ఒక 500 రూపీస్ వర్త్ ఒక చిన్న షాప్లో గుట్కా నడుపుకుంటే అది కూడా తీసి చేయడం జరిగింది. మెయిన్ పర్పస్ కార్డన్ అండ్ సెర్చ్ పెట్టడం ఏంటంటే ప్రజలకి భరోసా కల్పించడం కోసం, వాళ్ళకి పోలీస్ ఎప్పుడు అందుబాటులో ఉన్నారన్న విషయం వాళ్ళకి తెలియజేయడం కోసం, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే పోలీస్ తరఫున ఏమన్నా ఉంటే ఇష్యూస్ అవన్నీ కూడా సాల్వ్ చేసి వాళ్ళకి మెయిన్గా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వాళ్ళల్లో ఒక భరోసా కల్పించడానికి కోసం ఈ సిఏఎస్ఓ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇంట్లో ఇక్కడ వార్డ్ కౌన్సిలర్స్ కానీ వాళ్ళ స్టాఫ్ అందరూ పబ్లిక్ అందరూ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేశారు. ఇక్కడ ప్రస్తుతం సీసీ కెమెరాస్ లేవు కానీ వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది నెక్స్ట్ మంత్ కల్లా సీసీ కెమెరాస్ కూడా పెట్టుకుంటామని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చక్కగా వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేశారు అండ్ వాళ్ళందరూ కూడా ఈ కార్డినేట్ సెర్చ్ ఆపరేషన్ని స్వాగతిస్తున్నారు. కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా ఈ కార్డినేట్ సెర్చ్ ఆపరేషన్లో వాళ్ళందరూ పోలీస్కి సహకరించినందుకు అందరికీ థ్యాంక్స్. అట్లానే మా టీం అందరూ కూడా మార్నింగ్ నుంచి చాలా బాగా సెర్చ్ చేసి అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారందరికీ కూడా సజెషన్స్ ఇవ్వడం జరిగింది. తాండూరు పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో మొత్తం 85 మంది మన పోలీస్ సిబ్బందితో గార్డెన్ సెర్చ్ నిర్వహించబడినది. ఇందులో ఇద్దరు ఇన్స్పెక్టర్లు, 4 SIలు మిగతా వాళ్ళు మన పోలీస్ సిబ్బందితో కలిసి 5 టీములుగా ఏర్పాటు చేసేసి ఇంద్రనగర్ కాలనీలోని అన్ని ఇల్లు సోదా చేయడం జరిగింది. ఈ సోదాలో మొత్తం 33 బైకులు, అంటే డాక్యుమెంట్స్ లేని బైకులు, తర్వాత 4 ఆటోలు, 2 కార్లు ఇక్కడ సీజ్ చేశాము. తర్వాత కొన్ని చోట్ల గుట్కా ప్యాకెట్లు, 500 ప్యాకెట్లు గుట్కా ప్యాకెట్లు కూడా సీజ్ చేయబడినది. తర్వాత 10 మందిని ఇక్కడ బట్కా సెర్చ్ చేస్తూ, తర్వాత వేరే ఇంతకుముందు అఫెన్సుల్లో పాల్గొనాలని ఇక్కడ పిలిపించి వాళ్లకు ఎస్పీ మేడం గారు కౌన్సిలింగ్ ఇచ్చారు. అంటే వీళ్ళు ఇక ముందు ఎలాంటి అఫెన్సులు నేరానికి పాల్పడకుండా వాళ్లకు తాండూరు పట్టణంలోని ఇంతకుముందు నేరం పాల్గొన వాళ్లకు మెడిటేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేయమని ఎస్పీ మేడం గారు ఆదేశం మేరకు త్వరలోనే ఇక్కడ మెడిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ఇక్కడ కాలనీలో మీ కౌన్సిలర్స్ సాజిద్, తర్వాత శ్రీనివాసు, తర్వాత భీమ్సింగ్ వీళ్ళల్లా వచ్చి మాకు ఈ గార్డెన్ సెర్చ్కు మంచి కోఆపరేట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ గార్డెన్ సెర్చ్ ఏర్పాటు చేయడం ప్రజల్లో భరోసా కల్పించడానికి అన్నట్టు, అంటే ప్రజలకు పోలీసు మేము ఉండము, ఎలాంటి అఫెన్సులు కాకుండా మేము ఎల్లవెల్ల మీకు ఉంటామనే చెప్పడానికి ఇటువంటి గార్డెన్ సెర్చ్ ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా నేరస్తులు, ఇలాంటి నేరస్తులు చేసి ఇక్కడ ఏదన్నా షెల్టర్ తీసుకోవడానికి వస్తే భయం ఉంటుంది అనే ఉద్దేశం కూడా ఇందులో ఒక భాగం. కాబట్టి ఈ గార్డెన్ సెర్చ్లో ఈ కాలనీ వాసులు సహకరించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు.